హాయ్ అండి, ఈరోజు పచ్చి మామిడికాయల తురుము సంవత్సరం అంతా పాడవకుండా ఎలా నిల్వ చేయాలో చూపిస్తానండి. నిల్వ ఉండడానికి టెంక కట్టిన కాయలు తీసుకోవాలి. కాయలు పుల్లగా ఉండాలి. మామిడికాయలన్నీ పేరుతో ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. మామిడికాయలన్నీ పొట్టు తీసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా మామిడికాయలన్నీ తుడిచి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. తడారిన తర్వాత కొబ్బరి తురుముతో కానీ ఇలా కూరగాయలు కట్ చేసుకున్న దాంతో కానీ ఇలా తురుముకోవాలండి. దీంతో తురుముతో ఇలా సన్నగా పొడవుగా వస్తుంది. ఇది పులిహోరకి, కొబ్బరి పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. సగం కాయలు ఈ విధంగా తురుముకున్నాను. మిగిలిన కాయలు వెజిటేబుల్ షాపర్లో వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒకేసారి ప్రెస్ చేయకుండా ఆగి ఆగి ప్రెస్ చేస్తే సన్నని ముక్కలుగా వస్తుందండి. ఇలా చిన్న ముక్కలుగా వస్తుందండి. మొత్తం కాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. మామిడికాయలను రెండు రకాలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నవి తీసుకుని ఎండలో ఆరబెట్టుకున్నానండి. 2 గంటలు ఎండలో వేసానండి. జ్యూస్ కూడా ఎండకు పెట్టాను. ఎండబెట్టిన తర్వాత ముక్కలు ఇలా వచ్చినాయండి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 2-3 రోజులు కరెంటు పోయినా బాడవకుండా ఉంటుందండి. ఎండబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలుపుతున్నాను. 2 గరిటెల సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్ల పసుపు వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలకు కూడా 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల పసుపు వేసి కలుపుకున్నానండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్ని ప్లాస్టిక్ బాక్స్లో కానీ జిప్ లాక్ కవర్లో కానీ వేసుకోవాలండి. నేనైతే జిప్ లాక్ కవర్స్లో వేసుకుంటున్నాను. తురుము మొత్తం ఈ విధంగా వేసుకుని జిప్ లాక్ చేసుకున్నాను. ఈ తురుమును 2 కవర్స్లో వేసుకున్నానండి. ఒకే కవర్లో వేస్తే గడ్డకట్టిన తర్వాత తీయడం కష్టమవుతుంది, అందుకని 2 కవర్స్లో వేసుకున్నాను. ఈ తురుము కూడా కవర్స్లో వేసుకుంటున్నానండి. ఇది కూడా 2 కవర్స్లో వేస్తున్నాను. మొత్తం 4 కవర్స్లో వేసాను. ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ వీడియో కార్డు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి.